కొత్త సినిమా ఇరుముగన్లో విక్రమ్ హీరోగానే కాక లవ్ అనే విలన్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్లో హిజ్రాగా విక్రమ్ అవతారం అతడి బాడీ లాంగ్వేజ్ చూసి జనాలకు దిమ్మ తిరిగిపోయింది. ఈ పాత్ర సినిమా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ మధ్య హిజ్రాలను విలన్లుగా కామెడియన్లుగా చూపిస్తుండడంపై ఆ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పాత్రల్ని జుగుప్సాకరంగా చూపిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్ లాంటి పేరున్న నటుడు ఈ పాత్రల విషయంలో అసంతృప్తి వెల్లగక్కాడు. సమాజంలోని ఓ వర్గం మనోభావాల్ని దెబ్బతినేలా ఇలాంటి పాత్రలు రూపొందించడం తప్పని ప్రకాష్ రాజ్ అన్నాడు. ఒకప్పుడు తాను కూడా ఇలాంటి పాత్ర చేయాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు మాత్రం అది తప్పని అనిపిస్తోందని ప్రకాష్ అన్నాడు. అప్పట్లో నేను అప్పు సినిమాలో హిజ్రా విలన్ పాత్ర చేశాను. ఆ పాత్రను అలా ప్రొజెక్ట్ చేయాల్సింది కాదని అప్పట్లో చెప్పాను. అయితే ఇప్పుడు నేను మరింత సెన్సిటివ్ గా మారాను. అలాంటి పాత్రలు చేయటం తప్పనిపిస్తోంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఎదిగాను, పరిణితి సాధించాను. ఇలాంటి పాత్రలు చేయటం కరెక్ట్ కాదు. సినిమా రూపకర్తలు సమాజంపై చాలా ప్రభావం చూపిస్తారు. తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, కానీ అందులో బాధ్యత ఉండాలి. ఇలాంటి పాత్రలు సమాజంలో వేరే కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ప్రకాష్ అన్నాడు.